టీడీపీ ఎమ్మెల్యేలు 23 మందా నలుగురా? ఆ నలుగురు తప్ప మిగతా వారి మాట ఏంటి? పాండవులు ఎంతమంది అంటే మంచం కోడల ముగ్గురు అంటూ రెండు వేళ్లు చూపించి ఒక్కటి రాసినట్లుంది టీడీపీలో పరిస్థితి. ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి పాలైంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 23 స్థానాలకే టీడీపీ పరిమితమైంది. అయినప్పటికీ ప్రస్తుతం ఏపీలో ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు 23 మందా లేక నలుగురా అని. అదేంటి, టీడీపీ నుండి ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ ఫిరాయించలేదే, అలాంటప్పుడు నలుగురు ఎలా ఉంటారు అని ఆలోచిస్తున్నారా? అయితే ఇప్పుడు జరుగుతున్న చర్చ పార్టీ ఫిరాయింపుల చర్చ కాదు. అసెంబ్లీ వేదికగా టీడీపీ ఎమ్మెల్యేలు నలుగురు మాత్రమే కనిపిస్తారు, వారి గొంతు మాత్రమే వినిపిస్తోంది. చంద్రబాబుకు బాసటగా ఒక ముగ్గురు మాత్రమే నోరెత్తుతున్నారు. మరి మిగతా వారందరికీ ఏమైంది అన్నదే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్. టీడీపీ ఎమ్మెల్యేలు 23 మంది, చంద్రబాబు కాకుండా 22 మంది ఉండాలి. అధికారం కోల్పోయినా ప్రతిపక్ష హోదాలు ఉన్న నేతలుగా వీరంతా అసెంబ్లీ వేదికగా తమ గళాన్ని వినిపించాలి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలి. కానీ ఏపీ అసెంబ్లీలో వైసీపీ మాటల దాడిని కానీ ప్రజా సమస్యలపైన ప్రస్తావన కానీ చేస్తుంది ఆ నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే. ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే అసెంబ్లీ వేదికగా తమ వాణిని వినిపిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో చంద్రబాబు పార్టీని ఇరకాటంలో పెట్టేలా అధికార పార్టీ నేతల మాటల దాడులు సాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అంతా అవినీతి జరిగిందంటూ శాఖల వారీగా చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు వైసీపీ మంత్రులు. ఇక ఏకంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబునే టార్గెట్ చేసుకుని అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ దాడిని తట్టుకుని ఎదురుదాడి చేయడానికి టీడీపీ నుండి చంద్రబాబుకు బాసటగా ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే కీలకంగా వ్యవహరిస్తున్నారు. అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే అధికార పార్టీపైన ఎదురుదాడి చేస్తున్నారు. వైసీపీ విమర్శలను ధీటుగా ఎదుర్కొంటూ వాటిని తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పయ్యావుల కేశవ్, కరణం బలరాము వంటి సీనియర్ నాయకులు టీడీపీలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వెలగపూడి రామకృష్ణ, వల్లభనేని వంశీ వంటి దూకుడు చూపించగలిగిన నేతలున్నారు. ఇక చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ సైతం హిందూపురం ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వస్తున్నారు. కానీ వీరిలో ఎవరు వైసీపీపై గట్టిగా ఎదురుదాడి చేయడానికి కానీ విమర్శలు చేయడానికి కానీ సాహసించడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబుకు బాసటగా నిలవడం లేదు. కేవలం అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రమే గట్టిగా వైసీపీపైన ఎదురుదాడి చేస్తున్నారు. ఈ ముగ్గురు మినహాయించి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మిగతా టీడీపీ సభ్యులు ఎవరు యాక్టివ్గా లేకపోవడంతో రాష్ట్ర రాజకీయ వర్గాలలో ఆ నలుగురు తప్పించి మిగతా టీడీపీ ఎమ్మెల్యేలకు ఏమైంది అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఎందుకు వీరంతా సైలెంట్గా ఉంటున్నారు అన్న చర్చ ఊపందుకుంది. వైసీపీ టీడీపీ నేతలపై చేస్తున్న దాడిని గట్టిగా తిప్పికొట్టాలంటే ఉన్న 23 మంది సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ పని జరగడం లేదన్న భావన టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. టీడీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలు సైతం ఇప్పుడు సభలో రాద్ధాంతం జరుగుతున్నా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తక్కువ మంది సభ్యులతోనూ టీడీపీ గట్టిగా నిలదొక్కువాలంటే ముక్తకంఠంతో అధికార వైసీపీ పైన పోరాటం చేయాల్సిందే. లేదంటే టీడీపీ ఎమ్మెల్యేలు ఎంతమంది అనే చర్చ ఇలాగే ఎప్పటికీ రాజకీయ వర్గాల్లో కొనసాగే పరిస్థితి ఉంది.